देश में नरेंद्र मोदी प्रधानमंत्री अटंटे मंच पा ये रंग में जी सा रंगमा करे रंगमा मंच नीट रंगमा ये रंग में जी ट आलोचन चये आये डैलागू बाता मेक इन इंडिया अंटे वचने पश्रम पिगा काचे दीपावली पटाकल चीना के इदा मेक इन इंडिया पिलगे पतंग मांजा दार चीना इदेना मेक इन इंडिया दीपावली बटे दीपंत चीना भारत देश जातीय जे చైనా నుంచి దిగుమతి అవుతదా ఇదే నా మేక్ ఇన్ ఇండియా ఏం జరిగింది దయచేసి ఆలోచన చేయాలి కొత్తవి రాలే కానీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతా ఉన్నారు ఉన్న ఆస్తులు ఊడగొడతా ఉన్నారు కరెంట్ ప్రైవేటీకరణ చేస్తాం మీటర్లు పెడతాం ముక్కుపిండి వసూలు చేస్తాం అని మాట్లాడుతా ఉన్నారు రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తే అదేమ రేవుడీ కల్చర్ అంట రేవుడీ కల్చర్ ఉచితాలు ఇయ్యకూడదట కానీ ఎన్పిఏల పేరిట ఇప్పటికే 14 లక్షల కోట్ల రూపాయలు ప్రజల ఆస్తులను దోచిపెట్టింది ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 8 సంవత్సరాల నుంచి చాలా ప్రమాదకరం మీ అందరికీ తెలుసు గ్రామ గ్రామాల్లో చిన్న చిన్న ప్రజలకు కూడా తెలుసు మన గ్రామాల్లో మనం ఒక మాట వింటాం ఏ మాట వింటాం ఏమంటారు బీమా చేసినవానే వాళ్ళు మాట్లాడరు ఏమంటారు ముసలోను వైతునవు కదా ఏమైనా ఎల్ఐసి కట్టనేవా అంటారు ఎల్ఐసి అంటే తెలివని వాళ్ళు లేరు తెలివని ఊరు లేదు అటువంటి ఎల్ఐసి 25 లక్షల మంది ఏజెంట్లు పనిచేస్తారు లక్షలాది మంది ఉద్యోగస్తులు పనిచేస్తారు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కు సమానంగా 35 లక్షల కోట్ల ఆస్తులు కలిగి ఉన్నది ఎల్ఐసి అటువంటి ఎల్ఐసి ని కూడా అమ్మేస్తాం ప్రైవేట్ చేస్తాం నేను అడుగుతా ఉన్న ప్రజల సొత్తు మీ జాగీర్లాగా మీ అబ్బ సొత్తులాగా ప్రజల సొత్తును సావకారుల కట్టబెడతామంటే భారతదేశం పిడికిలెత్తాలే యువకులందరూ చెప్పిన మనవి చేస్తా ఉన్నా ఎల్ఐసిలో ఉండే ఏజెంట్ మిత్రులారా పిడికిలు బిగించి మీరు సైనికులు కావాలి మన ఆస్తిని మనం కాపాడాలి ఇలా కరెంట్ ప్రైవేటికి ఇస్తారు ఎట్లా ప్రైవేటికి ఇస్తారండి ఇన్ని రోజులు మన డబ్బు ప్రజల సొమ్ముతోని లక్షల కోట్ల రూపాయల విలువైన సబ్స్టేషన్లు కండక్టర్లు లైన్లు జనరేటింగ్ స్టేషన్లు దేశవ్యాప్తంగా వచ్చినాయి వాటన్నిటి కేవలం నామమాత్రం ధరలకు మాకు ఇష్టమైన సావకారులకు మాకు నిధులు ఇచ్చే సావకారులకు ఇచ్చేసి ప్రజల దగ్గర మాత్రం మేము రాళ్ళెత్తి బిల్లులు వసూలు చేస్తామని మాట్లాడుతున్నారు ఈ అరాచకం ఇదే విధంగా కొనసాగితే కేవలం పెట్టుబడిదారుల రాజ్యం అయితే తప్ప పేద ప్రజల సంక్షేమం చూడరు దయచేసి ఆలోచన చేయాలి ఒక్క నినాదమన్న సబ్కా సాత్ సబ్కా వికాస్ సో బక్వాస్ ఎక్కడైనా జరిగిందా వికాసం ఉన్నదా బేటీ పడావో బేటీ బచావో బేటీలు అంగన్వాడీల నిధులు కట్ చేయడమే బేటీ పడావోనా దీనికి ఎవడైనా మొగోడు సమాధానం చెప్తాడా దమ్ముందా చర్చకొస్తారా అంగన్వాడీలకు కదిలించే నిధులు కోతబెట్టి బేటీ పడావో బేటీ బచావో ఎన్ని రోజులు ఈ మోసం నినాదాలు ఇలా ఉత్తర భారతదేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో మహిళల రేపు జరగకుండా దళితుల మీద దౌర్జన్యం జరగకుండా ఒక రోజన్న గడిచిపోయే పరిస్థితి ఉందా ఈ దేశం మారాలి ఈ మతపిచ్చులో పడి పనికిమాలినటువంటి దాంతో మనం ముందుకు పోతా ఉంటే అన్ని రకాలుగా నష్టపోతాం నేను మీ అందరికి ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా ఈ రకమైనటువంటి పద్ధతులలో వీళ్ళు అనుసరించే తప్పుడు విధానాలతో మేక్ ఇన్ ఇండియాలో ఏమీ రాకపోయినా 10,000 పరిశ్రమలు భారతదేశంలో మూతబడ్డాయి ఎక్కడంటే అక్కడ నేను చర్చకు సిద్ధం ఈ దేశంలో ఏ నగరంలో ఉంటే ఆ నగరంలో చర్చకు సిద్ధం 50 లక్షల మంది ఫ్యాక్టరీ ఉద్యోగుల ఉద్యోగాలు ఊడిపోయినాయి సంవత్సరానికి 10,000 మంది బడా పెట్టుబడిదారులు భారతదేశాన్ని వదిలిపెట్టి బయటికి పోతా ఉన్నారు మేక్ ఇన్ ఇండియా అంటే అన్నవస్త్రానికి కొత్త ఉన్నవస్త్రం పోయిందన్నట్టు ఉన్నవి ఊసిపోతున్నాయి తప్ప కొత్తగా వచ్చిందేమీ లేదు మాటల గారడి డంబాచారం డబ్బాల పలుగురాలేసి ఊపినట్టు లడా లడా లుడ లుడ మాట్లాడు తప్ప దేశానికి ఏ రంగంలో ఏం జరిగింది ముఖ్యంగా యువకులు చదువుకున్న వాళ్ళు విద్యావంతులు రచయితలు కళాకారులు మేధావులు దయచేసి ఇక్కడి నుంచి పోయిన తర్వాత
మీ గ్రామాలలో మీరు చర్చ పెట్టాలి. మన చుట్టూ ఏం జరుగుతుందో మనం గమనించి అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే ప్రమాదంలో పడిపోతాం, ఇబ్బంది వస్తుంది. ఒకసారి దెబ్బ తింటే చాలా ఘోరంగా 100 సంవత్సరాలు వెనుకకు పోతాం. మేక్ ఇన్ ఇండియా ఏం కనబడుతుంది? కోరుట్ల మిషన్ దావకాన పక్కకు చైనా బజార్, జగిత్యాల అంగడి గద్దెల కాడ చైనా బజార్, కరీంనగర్ల సర్కస్ గ్రౌండ్ కాడ చైనా బజార్. ఇదేనా మేక్ ఇన్ ఇండియా? మేక్ ఇన్ ఇండియా బజార్ ఎటువై, ఇండియా బజార్ ఎటువై? ఊరూరికి చైనా బజార్ ఎందుకు రావట్లే? గోళ్ళు కత్తిరించుకునే నేల్ కట్టర్స్, గడ్డం గీసుకునే బ్లేడ్లు, కూర్చుండే కుర్చీలు, సోఫాలు, దీపావళి పటాకులు ఇవి కూడా చైనా నుంచి రావన్నా? ఇవి కూడా చేయరాదా? ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ఏం జరుగుతా ఉంది దేశంలో? సార్, మా తమ్ములకు ఉంటికే ఉద్యోగం ఇస్తానో సార్? నువ్వే నిరుద్యోగ వృద్ధిస్తానో సార్? ఇక్కడ ఉద్యోగం లేక గల్ఫ్ దేశాలకు బతికే పరిస్థితి సార్. ఎందుకు పోతున్నాం సార్? ఎందుకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం సార్? ఇంటికో ఉద్యోగం ఇయ్యాల సార్ అని చెప్పి ప్రగతి భవన్ ప్రశ్నించే దమ్ము ఇక నాయకులకు ఉందా అన్న ఒక్కసారి ఆలోచన సార్. రైతు ఉసురు ఓసుకుంటుంది సార్. ఇలా కిలోకు ఒక్క బస్తాకు 5 కిలో తాలు పేరుతోని, తేమ పేరుతోని మోసం చేస్తుడు సార్, కమిషన్లు దుబ్బుతుంది సార్, రైస్ మిల్లను కంట్రోల్ చేయండి సార్, రైతులు నాశనం చేయకుండా సార్, రుణమాఫీ చేయండి సార్ చెప్పి అడిగే దమ్ము టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉందా? ఒక్కసారి ఆలోచించండి అన్న. అన్ని సమస్యలే అన్న. అందుకే భారతీయ జనతా పార్టీ మీకోసం వచ్చిందన్న. మోడీ గారు వేస్తున్నారు పైసలు, లైట్ల పైసలు మోడీ గారు వేస్తున్నారు, పోల్ల పైసలు మోడీ గారు వేస్తున్నారు, రోడ్ల పైసలు మోడీ గారు వేస్తున్నారు, కమ్యూనిటీల పైసలు మోడీ గారు వేస్తున్నారు, రైతు వేదిక పైసలు మోడీ గారు వేస్తున్నారు, ప్రకృతి వన పైసలు మోడీ గారు వేస్తున్నారు, హరితహారం చెట్ల పైసలు మోడీ గారు ఇస్తున్నారు, శ్మశాన వాటిక పైసలు మోడీ గారు ఇస్తున్నారు, ధాన్యం పైసలు మోడీ గారు వేస్తున్నారు, ధాన్యం కొనుగోలులో సుతిల్ తాడు పైసలు మోడీ గారు వేస్తున్నారు, గోనె సంచి పైసలు మోడీ గారు వేస్తున్నారు, లేబర్ పైసలు మోడీ గారు వేస్తున్నారు, ట్రాక్టర్ పైసలు మోడీ గారు వేస్తున్నారు, లేబర్ పైసలు మోడీ గారు వేస్తున్నారు, అక్కడ పనిచేసే ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీస్ పైసలు మోడీ గారు వేస్తున్నారు, కేసీఆర్ బ్రోకరిజం చేసినందుకు బ్రోకరిజం కమిషన్ కూడా మోడీ గారు ఇస్తున్నారన్న. నేషనల్ హైవే పేరుతోని రోడ్లు వేస్తున్నాం, గ్రామీణ సడక్ యోజన పేరుతోని గ్రామాలకు రోడ్లు వేస్తున్నాం, ఇలా నీళ్లు ఇస్తున్నాం. అన్ని పైసలు మోడీ గారు ఇస్తే ఇలా కేసీఆర్ ఏమిచ్చిండో ఇంతవరకు ఏమి చెప్తలేడన్నా. ప్రతిసారి మోడీ గారు ఇచ్చడమే తెలంగాణ సెంటిమెంట్ తోని మనల్ని మోసం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిందన్న మీరందరూ. అందుకే తెలంగాణ రాష్ట్రంలో కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. బడుగు బలహీన వర్గాల రాజ్యం రావాలన్నా, పేదల రాజ్యం రావాలన్నా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో 27 మంది బీసీలను, 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత మన నరేంద్ర మోడీ గారిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. 12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీదన్న. 8 ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీదన్న. ఇలా అన్ని వర్గాలను సమానంగా చూస్తూ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా అలాంటి మహిళలు స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశాన్ని శక్తివంతమైన దేశంగా అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి 5 లక్షల కోట్లు అప్పు చేసిందన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి. మళ్ళా గెలుస్తాడట, గెలిస్తే ఏం చేస్తాడన్నా? మళ్ళా 5 లక్షల కోట్ల అప్పు తీసుకొస్తాడన్న. ఇలా ప్రతి సంవత్సరానికి 30 వేల కోట్ల రూపాయలు వడ్డీ కడుతుండన్న రాష్ట్ర ముఖ్యమంత్రి. మీ ఒక్కొక్కరి పేరు మీద 120,000 అప్పు చేసిందన్న. మీ మిన్నే కాదు, మీకు పుట్టబోయే పిల్లల పేరు మీద కూడా 120,000 రూపాయలు అప్పు చేసి చిప్ప చేతికిచ్చడని మూర్ఖుడన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవన్నీ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఆయన బిడ్డను కాపాడడం కోసం రోజు బిడ్డ అయిన ఎవరు ఏడుస్తుంది, ఆయన బిడ్డ మీద ఎవరు ఏడుస్తారు? ఏడ్చి ఏడ్చి బిడ్డ మీద చర్యలు తీసుకోవద్దట. సిగ్గుండాలే మా అఖిల భారత సంఘటన మంత్రి బిఎల్ సంతోష్ గారన్న, ఆయన ఒక ప్రచారక్,
ఆయనకు కుటుంబం ఇప్పటి నా కుటుంబాన్ని ఒప్పించి దేశం కోసం ధర్మం కోసం వచ్చిండు. ఆయనకు బ్యాంక్ అకౌంట్ అవసరం లేదన్న, ఫామ్ అవసరం లేదు, ఈ పైసలు అవసరం లేదు. కేవలం ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ఎట్లా కష్టపడి పనిచేస్తుండో, ఈ తల్లి భారత మాతను విశ్వ గురు స్థానంలో ప్రతిష్ఠించాలని మోడీ గారు కష్టపడుతున్న తరుణంలో అలాంటి కార్యకర్తలు తయారు చేయడానికి బిఎల్ సంతోష్ గారు లాంటి వ్యక్తులు ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ సమాజం కోసం కష్టపడి పూర్తి సమయానికి ప్రచారకులుగా పనిచేస్తుంటే ఓర్వ లేక రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పుడు ఆరోపణలు చేసి కేసులు బనాయించే ప్రభుత్వ ప్రయత్నం చేస్తే నిన్న కోర్టు కేసే కొట్టేసిందన్న. అవినీతి అన్నవు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక్క పైసా దొరకకుండా ఏ విధంగా అవినీతి అంటున్నావని చెప్పి కేసు ఎఫ్ఐఆర్ నే కొట్టేసింది. ఇలా ముఖ్యమంత్రి చంప చెల్లు మన విధంగా కోర్టు తీర్పిచ్చిందన్న. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, నీ డ్రగ్స్ కేసు ఏమైంది? హైదరాబాద్ డ్రగ్స్ కేసు ఏమైంది? బెంగళూరు డ్రగ్స్ కేసు ఏమైంది? తీస్తున్న బిడ్డ రీఓపెన్ చేస్తా, రీ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. నీ కుటుంబం హస్తం పక్కా ఉంది, నీ కుటుంబం హస్తం ఉంది. డ్రగ్స్ దండ చేసేది నీ కుటుంబ సభ్యులే. బెంగళూరులో డ్రగ్స్ దందాలో ఇరికింది నీ శాసన సభ్యులే. కేసును మూవ్ చేసే ప్రసక్తి లేదు బిడ్డ అని అనుకుంటున్నావు. సిట్ రిపోర్ట్ ఏమైంది? డ్రగ్స్ సంబంధించి సిట్ రిపోర్ట్ ఏమైంది? నయీమ్స్ కేసుకు సంబంధించి సిట్ రిపోర్ట్ ఏమైంది? ఇవన్నీ తప్పకుండా తీస్తాం అన్న. కేసీఆర్ సంపాదించిన ఆస్తులు, కేసీఆర్ కుటుంబం అక్రమంగా సంపాదించిన ఆస్తులు తీస్తే మీ ఖానాపూర్ నియోజకవర్గం అంతా కూడా, ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతా అద్దం లెక్క మెరిపించన్న. అద్దం లెక్క మెరిపించట్లన్నా ప్రాజెక్టు పూర్తయితే అన్ని సమస్యలు పరిష్కారమైతాయన్నా.